నిజామాబాద్ తెరాస పార్టీ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత నవీపేటలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, నిజాం సాగర్ కెనాల్కు అదనంగా ₹10 కోట్లు నవీపేట రైతుల కోసం ఖర్చు చేశామని, గతంలో ఉన్న నేతలు పార్లమెంట్లో నిజామాబాద్ జిల్లా సమస్యలపై ఒక్కరూ మాట్లాడలేదని, ఒంటరి మహిళలు, బీడీ కార్మికుల గురించి, పేదవారి గురించి ఎవరైనా ఆలోచన చేశారా అని అన్నారు. తెలంగాణ వచ్చిన 5 ఏళ్లలో ఎంతో కొంత ముందుకు వెళ్లామని, రేపు దేశం అభివృద్ధి కావాలంటే కారు గుర్తుకే ఓటేయాలన్నారు. ఇండ్లు లేని పేదలు చాలామంది ఉన్నారు, వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నామని, జాగా ఉన్నవారికి ₹5 లక్షలు ఇస్తామని, ఉపాధి కోసం 100% సబ్సిడీ కింద 50,000 ఇస్తున్నామని తెలిపారు. రైతులు పండించిన పంటలు డ్వాక్రా మహిళలకు ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తామని సోషల్ మీడియాలో బీజేపీ, కాంగ్రెస్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని అన్నారు. మనం ₹1,000 పింఛనిస్తే గుజరాత్లో ₹750 ఇస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై టీఆర్ఎస్ను ఓడించాలని చూస్తున్నాయని తెలిపారు. వాళ్ళకి అర్థమైపోయింది, అందరూ కారికే గుద్దేటట్టు ఉన్నారు, మరి మా పరిస్థితి ఏందని భయం పట్టుకున్నారు. భయం పట్టుకొని ఇవాళ ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఏం ప్రయత్నం అది? అందరికీ ఇవాళ సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరికీ ఇవాళ వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి, చాలా మంది పిల్లలకు ఫేస్బుక్లలో ట్విట్టర్లలో అకౌంట్లు ఉన్నాయి. దాంతో ఏం చేస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు? అన్ని అబద్ధాలను తయారు చేసి ఈ ఫోన్లలోకి పంపిస్తున్నారు, అబద్ధాలను తయారు చేసి ఇంటర్నెట్లో పెడుతున్నారు. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా, మా అక్క చెల్లెలు బాగా వినాలి. ఏమంటే ఇవాళ ప్రభుత్వం మనకు ₹1,000 పెన్షన్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ 40 లక్షల మందిలో కేవలం 4 లక్షల మందికి ₹200 ఇస్తుంది. ఈ విషయం ఎప్పుడో కేసీఆర్ గారు చెప్పిండ్రు వేదికల మీద, వాళ్ళు 200 ఇస్తే ఇన్ని రోజులు అదే 200 మీకు ఇచ్చిండ్రు, కానీ రేపు మేము అధికారంలోకి వస్తే ₹1,000 ఇస్తామని చెప్పినాం, చెప్పింది చెప్పినట్టు చేసినాం. ఇక ఈ విషయాన్ని వాళ్ళు ఉల్టా తిప్పుతారు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తిప్పి ఇంటర్నెట్లో పోస్టర్లు ఎట్లా పెడతారంటే, మోడీ గారట బీజేపీ నుంచి 800 ఇస్తున్నారట, 200 మనం ఇస్తున్నామట. అంటే బిల్కుల్ ఉల్టా అబద్ధం అన్నట్టు. ఇవాళ మీ అందరికి ఒక మాట తెలియాలి, గుజరాత్ రాష్ట్రం మన ప్రధానమంత్రి గారిది, నరేంద్ర మోడీ గారిది. మరి అదే గుజరాత్ రాష్ట్రంలో ఇక ఈ క్షణం మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ క్షణం కూడా అక్కడ పెద్దవాళ్ళకి ఇచ్చే పెన్షన్ ₹750. మరి ఇదే క్షణంలో మనం తెలంగాణలో ఇచ్చే పెన్షన్ ₹1,000. అంటే అక్కడనేమో కన్న తల్లికి అన్నం పెట్టాడట, ఇక్కడనేమో మనకు బంగారు గాజులు చేయిస్తాడట. ఇక మనం ఈ మాట నమ్మాలనా? గుజరాత్లో 750 ఇచ్చే పెన్షన్ ఉన్న మోడీ, మరి మనకు ₹1,000 ఎడికెళ్ళిస్తాం? మనకు 800 ఎడికెళ్ళిస్తాం? అన్ని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఈ సభలో ఉన్నటువంటి యువకులకు, ముఖ్యంగా మా పెద్దవాళ్లకు ఈ అబద్ధ ప్రచారాలను దయచేసి నమ్మొద్దని ప్రార్థన చేస్తా ఉన్నా. ఇంకొక మాట చెప్తున్నారు, ఇదివరకు మోడీ గారు అధికారంలోకి వచ్చే కన్నా ముందు చెప్పిండ్రు బయట దేశాలలో నల్లధనం ఉంది, అదంతా తీసుకొస్తా, మీ అకౌంట్లలో మనిషికి 15 లక్షలు ఇస్తా అని.